हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी ओलोलास किचन। नेनु मे लक्ष्मी। इरोज वीडियो चिंतकाय चामदंपल पुलुसु ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडि। चामदंपल पुलुसु अंटे नाकु चाला इष्टं, अंदुलोने चिंतकाय इस्ते इंका इष्टं। चिंतकायतो ए वेरैटी चेसुकुन्ना कूडा चाला बागुंटुंदि। आल्रेडी चिंतकायतो चापल पुलुसु कूडा प्रिपेर चेसानंडि। ईसारि अयिते चामदंपल पुलुसु चेस्तुन्नानु। मरि एला चेयालो चूसे मुंदुगा वीडियोकि लाइक चेसेयंडि। सो स्टार्ट चेद्दां। ముందుగా పులుసు కోసం నేను ఇక్కడ 1/2 కిలో చామదంపలు తీసుకున్నానండి। వీటిని శుభ్రంగా కడిగాను। పైన మట్టిది ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు కడిగిన తర్వాత వాటర్ వేసుకొని హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి। ఇలా పొంగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి। ఇవి ఉడికేలోగా మనం పులుసు కోసం చింతకాయలు కూడా ఉడికించుకోవాలి। నేను ఇక్కడ 1/2 కిలో చింతకాయలు తీసుకున్నానండి। కొంచెం పుల్లగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు। చింతకాయల్ని కూడా ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి। కడిగిన తర్వాత వాటర్ లో వేసుకొని ఇవి కూడా ఉడికించుకోవాలి। చింతకాయలు అయితే 2-3 నిమిషాలు ఉడికిపోతాయండి। సో ఇలాగా చామదంపలు కూడా బాగా ఉడికిపోయాయి। అందులో ఉండే హాట్ వాటర్ అంతా కూడా వంపేసుకొని వేరే చన్నీళ్ళు వేసుకొని అప్పుడు పైన తొక్కంత ఉంటుంది కదా అంతా కూడా తీస్తున్నానండి। చిన్నప్పుడైతే ఇలా ఉడికించుకున్న చామదంపల్ని మా అమ్మ వాళ్ళు పోలుస్తుంటే పక్కన కూర్చొని తినేసేదాన్ని। మీరు కూడా అలా తినేవారని నా కామెంట్ లో చెప్పండి। సో అన్ని ఇక్కడ ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి। సో మనకి ఇలాగా చింతకాయ కూడా ఉడికిపోతుందండి। ఇది ఉడికిందని తెలియడానికి మనం ఇలా చేతితో పట్టుకుంటే మెత్తగా ఉంటుందండి, చూసారు కదా। ఇలా ఉంటే మనం స్టవ్ పై దించేసుకోవచ్చు। చింతకాయలు 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకుంటే చల్లారతాయండి। ఇలాగా పులుసు కోసం ఒక పాన్ లో 1/4 కప్పు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఇందులోనే ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఆనియన్ కొంచెం పెద్దదైతే గనుక ఒకటి వేసుకోండి, చిన్నవైతే 2 వేసుకోవచ్చు। అలాగే పులుసుకి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను। 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను। సో ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని వేయించేసుకోవాలి। మనకు దగ్గరగా ఉండి వేయించుకుంటే చాలా త్వరగా వేగిపోతాయి, చూసారు కదా। ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకుని వీటిని పేస్ట్ లాగా చేసుకున్నాను। ఏదైనా పులుసులోకి ఆనియన్ పీసెస్ అలాగే పేస్ట్ కూడా వేసుకుంటే పులుసు అనేది పల్చగలేకుండా కొంచెం చిక్కగా వస్తుందండి। సో ఆనియన్ పేస్ట్ కూడా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ఆలవంజలి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని అల్లవంజలి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి। ఇలాగా చింతకాయలు కూడా బాగా చల్లారు ఉంటాయండి, దాన్ని మనం జ్యూస్ తీసుకుందాము। సో ఇందులో 1 కప్ వరకు వాటర్ వేసుకున్నానండి। వాటర్ వేసుకుని చింతకాయలు అన్నీ కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి। ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి చింతకాయ రసం అనేది బాగా వస్తుంది। సో వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా కూడా విధంగా పిసుకుతూ ఉంటే జ్యూస్ బాగా వస్తుందండి। ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా వేస్తే తొక్కలు వచ్చేస్తాయి కాబట్టి ఒక స్ట్రైనర్తో వడకట్టుకుంటే మనకి ఓన్లీ జ్యూస్ మాత్రమే బౌన్లోకి వచ్చేస్తుంది। ఈ విధంగా చింతకాయ రసం తీసుకొని పక్కన ఉంచుకోవాలి, చూసారు కదా నాకు ఎంత రసం వచ్చింది। సో దీన్ని పక్కన ఉంచుకొని మనకి మసాలా అంతా కూడా మగ్గిందిలో చెక్ చేసుకుందామండి। మూత తీసుకొని మనం చూసుకుంటే కనుక బాగా వేగిపోయిందండి మసాలా అంతా కూడా। ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టమాటోని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను। పులుసులోకి ఇలా అయితే కనుక బాగుంటుంది, లేదంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు। ఇది కొంచెం బాగా పండింది అయితే బాగుంటుందండి। టమాటో ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। సో టమాటోని కూడా మనం మగ్గించుకోవాలండి, అందుకోసం మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి, చూసారు కదా। 1 నిమిషం తర్వాత టమాటో అంతా కూడా బాగా మగ్గిపోయింది। ఇలా టమాటో అంతా కూడా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి। ధనియాలు కూడా వేయించి పౌడర్ చేసుకుంటే బాగుంటుంది। అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మీ కారానికి తగినట్లుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి। నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి, మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మసాలాల్లో బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఇందులో 2 వంకాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి। చామదంపల పులుసులో వంకాయ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి। బెండకాయ వేసుకుంటారు కొంతమంది, బెండకాయ వేసుకుంటే కనుక చామదంప జిగురుగా ఉంటుంది, బెండకాయ కూడా జిగురు వచ్చేస్తుంది కాబట్టి వంకాయ అయితే బాగుంటుంది। సో వంకాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి తొక్క తీసి ఉంచుకున్న చామదంపలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి। ఇప్పుడు చామదంపాలకి మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి। చామదంపాలు చిన్నగా ఉంటే సరిపోతుంది, ఒకవేళ కొన్ని పెద్దగా ఉంటాయండి, అలా పెద్దగా ఉంటే కనుక వాటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని వేసుకున్నా కూడా సరిపోతుంది। సో చూసారు కదా అంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదా చింతకాయ జ్యూసు, అదంతా కూడా వేసేసుకోవాలి।
దీంతో పాటుగా మనకి పులుసు అనేది మరీ చిక్కగా వచ్చేయకుండా 1 కప్ వాటర్ కూడా వేసుకోవాలండి. ఓన్లీ చింతపండు రసం ఒక్కటే వేసుకుంటే కనుక బాగా థిక్గా వచ్చేసి అది పులుసులా కాకుండా కొంచెం కర్రీలాగా వచ్చేస్తుంది. అందుకోసం వాటర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే ఒకసారి మనం ఒకసారి కలుపుకొని మనకి ఉప్పు కారం సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి ఏమైనా తక్కువ వస్తే కనుక కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. సో నాకైతే అంతా సరిపోయిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 8 to 10 మినిట్స్ పాటు పులుసును బాగా మరిగించుకోవాలి. పులుసు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి. సో 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే పులుసు అంతా కూడా బాగా మరిగింది. మనకి మరీ చిక్కగా అయిపోకుండా అలాగే పలుచగా లేకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి చామదంపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మీరు ఎప్పుడూ కూడా చింతకాయతో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పెట్టుకున్న రోజే కాకుండా తర్వాతి రోజు కూడా చాలా బాగుంటుందండి. సో మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారని నా కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.